మీరు ఆ గేట్ లోంచి వెళ్ళండి. అలాగా ఈ గేట్ ఎవరికి? ఇది విఐపి ఎంట్రన్స్ పెద్ద మనుషులకి. మీరు ఆ గేట్ లోంచి వెళ్ళండి ప్లీజ్. రండి సార్. ఏ అందమైన మొహాన్ని చూసినా ఫోటో తీయాలని నా మనసు ఉబ్బిళ్ళవుతుంది. నా కెమెరా కూడా అంతే. ఓ ఫోటో తీసుకుంటాను సార్. అరే అరే ఏ ఫీచర్స్ మై. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎటు వెళ్తున్నారు? ఆ గేట్ లోంచి వెళ్తాను. పర్వాలేదా? ఈ రోజు మీరే విఐపి. ఫోటో ఇస్తాను. క్యాబినెట్ సైజ్. ఓ ష్యూర్. నెక్స్ట్ వీక్ డ్రామా ప్రోగ్రామ్ వస్తారు కదా? తప్పకుండా అప్పుడు తీసుకుంటాను. మిస్టర్ జగన్మోహన్ ని నీకు పరిచయం చేస్తే అది ఎన్టీఆర్ గారి దగ్గర నటన గురించి చెప్పినట్టుంటుంది. కోనసీమలో వెళ్లి కొబ్బరికాయల గొప్పతనం గురించి చెప్పినట్టుంటుంది. వీరి యొక్క ఉదారగుణం గురించి చెప్పడం పాలకొల్లులో బత్తాయపొడం గురించి చెప్పినట్టుగాను సూర్యమండలంలో వెలుగు గురించి చెప్పినట్టుగాను ఉంటుంది. సంగీత నాట్యాల మీద మిస్టర్ జగన్మోహన్ గారికి గల శ్రద్ధ గురించి మీతో నేను చెబితే అది ప్రజల్ని ఎలా బోర్ కొట్టించాలో మీకు నేర్పించినట్టు అవుతుంది. పుర ప్రజల కోరికపై ఇంతటితో ఉపన్యాసం ముగిస్తున్నాను. మీసాలైనా ఎవరది ఆ చాక్లెట్ కలర్ చొక్కా? మీరు తెలీదా? మీరే జగన్మోహన్, పెద్ద హోటల్ ప్రొపరేటర్. ఈ కార్యక్రమాన్ని వీరే ఆరంభించబోతున్నారు. హోటల్ ఓనర్ కి లలిత కళలకి ఏమిటి సంబంధం అట? గులాం ఖాదిరికి గోకులాష్టమికి ఉన్న సంబంధం లాంటిదే. నాకేం సంబంధం ఉంది ఈ కార్యక్రమం ఆరంభించడానికి? గులాం ఖాదిరికి గోకులాష్టమికి ఏమిటి సంబంధం? మసీదుకి శ్రీరామనవమికి సంబంధం ఉంది మన దేశంలో. అదే బాబ్రీ మసీదుకి రామజన్మభూమికి సంబంధం ఉంది మన దేశంలో. హాయ్ గుడ్ బై.